ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సో ఈరోజు మనం అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ కంపెనీ వాల్యుయేషన్స్ ఏంటి, ఆ కంపెనీ గతంలో ఎలా రైజ్ అయింది, ముఖ్యంగా ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్లో ఏ విధంగా ప్రభావితం అయ్యాయి షేర్ ప్రైసెస్, ఈ అంశాలన్నీ ఈరోజు పరిశీలిద్దామండి. అసలు ఈ కంపెనీలో అసలు అదానీ గ్రూప్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఎంత, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే అందరూ పాపులర్గా డిస్కస్ చేసే లోన్ బర్డెన్ ఎంత ఉంది, ఆ లోన్ వీళ్ళు కట్టగలరా లేదా, ఈ విషయాలని కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా అదానీ గ్రూప్లో చూసుకున్నట్లయితే 7 కంపెనీస్ ఉన్నాయండి. ఈ 7 కంపెనీస్లో ముందుగా అదానీ ఎంటర్ప్రైజెస్, ఎంటర్ప్రైజెస్ తర్వాత ట్రాన్స్మిషను, తర్వాత అదానీ ట్రాన్స్మిషను, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవరు, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ అనేది లాస్ట్ రీసెంట్గా వచ్చిన ఐపీఓ మనం చూసాము. సో ఈ కంపెనీస్ అన్నింటిలో ముఖ్యంగా వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఈరోజు మధ్యాహ్నానికి ఫ్రైడే 3 ఫిబ్రవరి 2023 చూసినట్లయితే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అన్ని చూస్తే, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం షేర్ విలువ అనమాట, అంటే ఆ కంపెనీలో మొత్తం షేర్లని ఈరోజు ప్రైసెస్ ప్రకారం మనం మల్టిప్లై చేస్తే వచ్చే మార్కెట్ క్యాప్ చూస్తే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాము. సో 1,10,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉందండి దేనికి, ఎంటర్ప్రైజెస్కి. అట్లాగే ట్రాన్స్మిషన్ చూస్తే 1,56,000 కోట్ల రూపాయలు ట్రాన్స్మిషన్గా అదానీ ట్రాన్స్మిషన్స్కి ఉన్నాయి. అట్లాగే 1,47,000 కోట్లు అదానీ గ్రీన్కి మార్కెట్ క్యాప్ ఉందండి. సో అట్లాగే ఇవన్నీ చూస్తే మొత్తం క్లబ్ చేసినప్పుడు దాదాపుగా 8,00,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ అదానీ గ్రూప్ కంపెనీస్కి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ అయితే హాఫ్ ఆఫ్ ద ప్రైసెస్ అయిపోయాయి, కొన్ని స్టాక్స్ అయితే 1/3 ప్రైసెస్ అవ్వటం మనం చూస్తున్నాము. అంటే గత 15 సెషన్స్ క్రితము, ఒక నెల క్రితం రేట్లు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఈ ప్రైసెస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 50% ఎరోడ్ అయిపోవడం చూసాం. అంటే అదాని ఎంటర్ప్రైజెస్ 3,000 పైనుండే స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 1,000 రూపాయల 1,000 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవ్వడం గమనించాం. మేబీ సాయంత్రం కొంత రికవరీ స్టాక్స్లో గమనించాము, ఈ స్టాక్స్ కొన్ని రికవర్ అవ్వడం చూసాము. అయినప్పటికీ మనం ఈరోజు మధ్యాహ్నం తీసుకున్న వాల్యుయేషన్స్ ప్రకారం కేవలం 8,00,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ మాత్రమే మిగిలాయి. కేవలం ఒక నెల క్రితం మనం చూసినట్లయితే ఇదే అదానీ గ్రూప్ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 20,00,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండేది. సో 20,00,000 కోట్ల వాల్యుయేషన్ అనేది కేవలం ఒక రిపోర్టు ద్వారా, హిండెన్బర్గ్ రిపోర్టు ఎప్పుడైతే 25 జనవరి 2022 అంటే అది బుధవారం ఆ రోజున ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఒక్కసారిగా ఈ స్టాక్స్లో చలనం వచ్చింది. అంటే ఈ కంపెనీలో మొత్తం స్కామ్స్ జరుగుతున్నాయి, మొత్తము చాలా విషయాల్లో గోప్యత ఉంది, అట్లాగే మ్యానిపులేషన్స్ ఉన్నాయి. ఫండ్స్ని వేరే రూట్ ద్వారా, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ద్వారా రూట్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. చాలా సబ్సిడరీ కంపెనీస్ ఫేక్ కంపెనీస్, అంటే ఈ సూట్ కేస్ కంపెనీస్లు అంటాం కదా, ఇలాంటి కంపెనీస్ దాదాపుగా మొత్తం కంపెనీస్ కనుక మనం యాడ్ చేస్తే 1,700 కంపెనీస్ ఉన్నాయని ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద చూస్తే మనకి ఈ కంపెనీ మీద పెద్ద డైలమా అనమాట. ఇప్పుడు స్టాక్ ప్రైసెస్ పడిపోతున్నాయి, కంపెనీ వాల్యుయేషన్స్ పోతున్నాయి, అట్లాగే ఇన్వెస్టర్స్ రీసెంట్గా ఈ బడ్జెట్ డే రోజు కానీ అంతకుముందు రోజు కానీ మేబీ స్టాక్స్ రికవర్ అవుతాయంటే ఒక మధ్యలో ఏమైందంటే ఎఫ్పిఓ సబ్స్క్రైబ్ అయిపోయింది, ఫుల్గా సబ్స్క్రిప్షన్ జరిగిందని చెప్పడంతో చాలామంది మళ్ళీ ఈ కంపెనీ వెంటనే రికవర్ అవుతుందని ఎంటర్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టాక్స్లో భారీ నష్టాలు కేవలం 2 సెషన్స్లోనే మూట కట్టుకోవడం జరిగింది. అంటే ఇంతంత నష్టాలు ఎలా వచ్చాయి తర్వాత ఎందువల్ల అంటే ఈ ఎఫ్పిఓని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ని వెంటనే ప్రమోటర్సే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే కాల్ ఆఫ్ చేస్తున్నాము, ఏదైతే ఆ సబ్స్క్రిప్షన్ మనీ కూడా రిటర్న్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మెయిన్గా మేము ఇన్వెస్టర్స్ శ్రేయస్ కోరుకునే వాళ్ళమని కంపెనీ ప్రమోటర్స్ చెప్తున్నప్పటికీ హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఉన్న ఏ అంశానికి వాళ్ళు ఇప్పటిదాకా సమాధానం చెప్పడం జరగలేదు. అంటే సమాధానం చెప్తే అనవసరంగా ఒక తేనె తొట్టిని కదిలించినట్టే అవుతుంది. ఎందుకంటే ఇది ఈ కంపెనీ పూర్తిగా హానెస్ట్గా లైక్ టాటా బిర్లాలు అలాంటి సంస్థలు నడిపినట్టుగా నడిపారంటే లేదు. పోనీ ఈ సంస్థని ఆర్గానిక్గా గ్రో చేశారంటే లేదు. ఎందుకంటే
వీళ్ళు ఇనార్గానిక్గానే ఎక్కువ గ్రో అయ్యారంటే అక్విజిషన్స్ వాళ్ళకి చాలా కంపెనీలను అక్విజిషన్ చేయడం జరిగింది. పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వాళ్ళకి దొరికినట్లుగా కొనడం జరిగింది. అట్లాగే ఈవెన్ జూలైలో మనం చూస్తే సిమెంట్ కంపెనీస్, పెద్ద సిమెంట్ కంపెనీస్ అయిన ఏసీసీ, అంబుజా సిమెంట్ని కూడా ఒకే డీల్లో కొనియటం జరిగింది. మళ్ళీ అది మొత్తం బైబ్యాక్ చేస్తామని బైబ్యాక్ ఆఫర్ ఇవ్వటం, తర్వాత వాటిని ప్లెడ్జ్ పెట్టి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మార్కెట్లో సమ్ అంటే మ్యానిపులేషన్స్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది ఇవన్నీ అర్థం కాని విషయాలుగా తయారయ్యాయి. మొత్తానికి ఓవరాల్గా న్యూస్ చూస్తే ఇంటర్నేషనల్ ఫేమ్లో ఒక బ్యాడ్ అయిందనమాట. మన ఇండియన్ గ్రూప్ కంపెనీ అంటే ఇండియాలో వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్గా కూడా చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంటర్నేషనల్గా కూడా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవటము, ఇంటర్నేషనల్గా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలి అంటే అదానీ గ్రూపు ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు మంచి రికగ్నైజేషన్ ఉండాలి. కానీ వీళ్ళకి ఏమైందంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు క్రెడిట్ చూసి కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లైక్ సిటీ బ్యాంక్ కానీ వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి అదానీ గ్రూప్కి లోన్స్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్గా బ్యాడ్ అవడంతో ఒక లోన్స్ ఏదైతే వస్తాయో ఇంటర్నేషనల్గా అవన్నీ కట్ అయిపోవడం జరిగింది. సో లోకల్గా ఏమున్నాయి అంటే లోకల్గా ఉన్న బ్యాంక్స్ SBI కావచ్చు, ICICI బ్యాంక్ కావచ్చు, HDFC బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత అదానీకి లోన్స్ ఇచ్చుంటారు. సో అదేంటి ఎంత మేరకు ఇచ్చారు అనేది RBI కూడా పరిశీలిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో లోకల్గా ఉన్న బ్యాంక్స్లో ఎంత మేర వీళ్ళు అప్పు చేశారు, ఈ అప్పులు తీర్చగలిగే స్థితిలో ఉన్నారా లేదనే అంశాన్ని ఇప్పుడు RBI కూడా సమీక్షిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. SEBI కూడా కొంత వీళ్ళ మీద సెర్చ్ స్టార్ట్ చేసినట్టుగా లేకపోతే ఈ కంపెనీస్లో ఏం అవకతవకలు జరుగుతున్నాయనేది SEBI కూడా కొంత చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ SEBI కూడా కొంత నామం మాత్రమైన పాత్రే ఈ కంపెనీ మీద చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. గతంలో కూడా జూలైలో ఎప్పుడైతే వీళ్ళు సిమెంట్ కంపెనీస్ని అక్విజిషన్ చేస్తున్నారో అప్పుడు కూడా అభియోగాలు వచ్చినప్పుడు ఒక షెల్ కంపెనీస్ పెట్టి ఈ కంపెనీస్ని అక్విజిషన్ చేస్తున్నారని అర్థమైనప్పుడు కూడా SEBI పెద్ద రోల్ ఏం తీసుకోలేదు, అవన్నీ పాస్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం సీరియస్ మోడ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు లీక్ అయిన విషయాలు అంటే టోటల్గా హిండెన్బర్గ్ ఈ కంపెనీ ఎక్స్పోజ్ చేసింది. సో మనం గతంలో కూడా చూసాము వీళ్ళు NDTVని టేక్ ఓవర్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజిక్గా చాలా కంపెనీస్ని అక్విజిషన్ చేసేటప్పుడు హాస్టైల్గా కూడా ఈ మధ్యకాలంలో హాస్టైల్ టేక్ ఓవర్స్ మనం చూడలేదు. కానీ NDTV విషయంలో కొంత హాస్టైల్ టేక్ ఓవర్ జరిగింది. సో ఇప్పుడు మన ఇన్వెస్టర్స్కి ఉన్న పెద్ద డైలమా ఏంటంటే ఈ కంపెనీస్లో మనం పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా, లేదా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయా లేదా. సో జనరల్గా మనం ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ షేర్ ప్రైసు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కానీ 1/3 ఆఫ్ ద ప్రైస్ కానీ అయినప్పుడు చాలా చవకగా ఈ షేర్లు దొరుకుతున్నాయని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ వాల్యుయేషన్స్ మనం చూద్దాం ఒకసారి. PE రేషియోస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అదాని ఎంటర్ప్రైజెస్ ఈరోజు ఉన్న డిప్రెస్డ్ ప్రైసెస్లో అంటే ఆల్మోస్ట్ నేను 1100 రూపీస్ ఉన్నప్పుడు ఈ PE రేషియోస్ తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం. సో అదాని ఎంటర్ప్రైజ్ PE రేషియో ఈరోజు కూడా 110 ఉందండి. అలాగే ట్రాన్స్మిషన్ అయితే 182, అలాగే అదాని గ్రీన్ 271, అలాగే అదాని టోటల్ గ్యాస్ వచ్చి 369, అలా అదాని విల్మర్ వచ్చేటువంటి 74 ఉంది. ఎక్సెప్ట్ అదాని పవర్ అండ్ అదాని పోర్ట్స్ మినహాయించి, ఈ రెండు కంపెనీలు మినహాయించి, అదాని పోర్ట్స్ అదాని పవర్ మినహాయించి ఆ రెండు కూడా 17-7 తక్కువ PE రేషియోలో ఉన్నాయి. ఈ రెండు మినహాయించి మిగతా అన్ని కంపెనీలు చాలా ఎక్కువ PE రేషియోస్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ షేర్లు ఆల్మోస్ట్ 50-70% క్రాష్ అయినప్పటికీ ఈ PE రేషియోస్ మాత్రం భారీగా ఉన్నాయి. అంటే చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో మనం అంటుకునే పరిస్థితుల్లో లేవు. చాలామంది ఏంటంటే కేవలం ప్రైస్ కట్ అయిపోయింది కాబట్టి మంచి అట్రాక్టివ్ ప్రైసెస్ అనుకొని కొంటారు పొరపాటు పడి, కానీ అలాంటి పని మాత్రం చేయబాకండి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు చాలా బిగ్ వార్ జరుగుతుంది. అంటే ఒక బిగ్ ప్లేయర్స్ ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు కొంతమంది అంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే కొన్నిసార్లు సైజుని బట్టి ఆ కంపెనీస్ని రివైవ్ చేయడం కూడా కష్టమవుతుంది. కొన్నిసార్లు మొత్తము ఒక కంపెనీకి ఆక్సిజన్ ఏంటంటే లిక్విడ్ క్యాషే అనమాట. అంటే ఆ కంపెనీలో ఉన్న వర్కింగ్ క్యాపిటలే ఆ కంపెనీకి ఆక్సిజన్ అవుతుంది. మనిషికి ఆక్సిజన్ అలాగో కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ ఆక్సిజన్ లాంటిది. సో వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఏ కంపెనీనైనా రన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి అదాని కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఉన్న సైజుకి
చాలా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు. అంటే ఇప్పుడు మనము చూస్తే లేటెస్ట్గా వచ్చిన ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ 20,000 కోట్ల కోసం వచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కావాలి, కానీ అవి బ్లాక్ అయిపోయినప్పుడు వాళ్ళు రాబోయే రోజుల్లో సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకా పెద్ద ఇంకా మనము ఓన్లీ ఫ్యూ కాక్రోచెస్ మనం చూస్తే అవే ఫైనల్ అనుకోవడానికి లేదు, ఆ ఇంట్లో చాలా కాక్రోచెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఈ స్టాక్లో ట్రేడ్ చేయాలని చెప్తాను. అంటే ట్రేడింగ్ వాళ్ళకి కొన్ని స్టాప్ లాస్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ మాత్రం టోటల్గా ఈ స్టాక్స్ నుంచి కొంచెము కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉండటం బెటర్ అని చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.